तो टीडीपी एमएलए कोटा एमएलसी अभ्यर्थुल्नि प्रकटिंचनुंदि। हैदराबाद नुंचि अमरावती चेरुकुन्न चंद्रबाबु एमएलए कोटा एमएलसी अभ्यर्थुल एंपिकपै चंद्रबाबु कसरत्तु चेयनुन्नारु। కాసేపట్లో టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించనుంది। హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్న చంద్రబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు। ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా లొకేషన్ ప్రకటించారు। మిగిలిన 4 సీట్లకు ఎస్సీ బీసీ బలిజ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు। ఆరో అభ్యర్థిని నిలబెట్టే అంశంపై మరి కాసేపట్లో స్పష్టత రానుంది। టీడీపీ అభ్యర్థులు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు। దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు। పిఎంఆర్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారు? సంతోష్ కుల్సేవగతమే ఆయన తన తనయుడు లోకేష్ తో కలిసి హైదరాబాద్ కి చేరుకోవడం జరిగింది చంద్రబాబు। సో ఈ క్రమంలో మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఒక సీటు ఆల్రెడీ లోకేష్ ఖరారు అయిపోయింది కాబట్టి మిగతా 4 సీట్లలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ 4 సీట్లకు సంబంధించిన కేటాయింపు మీద ప్రస్తుతం కసరత్తులు జరుగుతోంది। బీసీ ఎస్సీ మహిళా బలిజ కమ్యూనిటీలకు సంబంధించిన అభ్యర్థులకి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది। సో ఓవరాల్ గా చూసుకుంటా అంటే గత గడిచిన స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 9 మంది అభ్యర్థులకు గాను ఒక బీసీకి మాత్రమే ప్రకటించి మిగతా అన్ని స్థానాలను ఓసీలకు కేటాయించడంతో ఈసారి ఎక్కువగా ఈ సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని ఎక్కువగా బీసీ ఎస్సీ ఎస్సీలకి మైనారిటీలకి అలాగే బలిజలకు ప్రాధాన్యం ఇచ్చే మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది। అలాగే ఆరో అభ్యర్థి నిలబెట్టారా వద్దా అనే అంశం మీద కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది। సో మనకు అందుతున్న సమాచారం మేరకైతే అయితే కళా వెంకట్రావు టీడీపీ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు గాని లేదా యనమల రామకృష్ణ గారి ఈ అంశం మీద ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది। మరి కాసేపట్లో అభ్యర్థుల లిస్టు అలాగే ప్రకటించనున్నారు। ఇక రేపు వీళ్ళందరూ కూడా ఎవరైతే అభ్యర్థులు ప్రకటిస్తారో వాళ్ళందరూ కూడా రేపు నామినేషన్ పెయనున్నారు సంతోష్. పిఎంఆర్, అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రకటించబోయే అభ్యర్థుల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? ఆ రకమైన కసరత్తు కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది। అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళైతే ఎవరు పెద్దగా ఉన్నట్టుగా కనిపించడం లేదు। సో ప్రధానంగా చూసుకుంటే పార్టీలు మారి వచ్చిన వాళ్ళైతే కొంతమంది ఉన్నారన్న సమాచారం మనకు ఉంది। అంటే ప్రధానంగా చూసుకుంటా అంటే జూపూడి ప్రభాకర్ రావు గానీ అలాగే ఇతర చెంగల్రాయుడు వీళ్ళ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది। సో మీరు చెప్పిన యాంగిల్ అయితే వీళ్ళ పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది। ఓవరాల్ గా చూసుకుంటా అంటే ఈ సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని అభ్యర్థుల ఖరారు మీద మరి కాసేపట్లో ప్రకటన చేసే సూచనలు కనిపిస్తున్నాయి సంతోష్. థ్యాంక్ యూ పిఎంఆర్.